అంబాజీపేట చూసిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుండి మీకు కాల్ చేసి చాలా చక్కగా చేసా మీరు ఎక్స్పెక్ట్ చేయని కాల్ కాల్ చేసి మీ యాక్టింగ్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరిదైనా కాల్ ఎక్స్పెక్ట్ కాదు కాల్ రాలేదు మెసేజ్ అయితే వచ్చాయి లైక్ రాజా ఫిదాలో హస్బెండ్ గా చేశారు రాజా రాజా చేశారు మన హసిద్ డైరెక్టర్ గారు అప్రిషియేట్ చేశారు కాంగ్రాజులేట్ చేశారు ఆ మొన్న భామ కలాపం టూ ప్రీమియర్స్ రోజు హను సార్ ని కలిసావ్ హనురాగవ్ హీ కాంగ్రాడ్జులేటెడ్ మీ అప్రిసిటెడ్ మీ అంటే ఒక బిగ్ పర్సనాలిటీ కదా ఆయన దగ్గర నుంచి రావడం అనేది గుడ్ థింగ్ సాలీ హ్యాపీ ఉండే ఆ రోజు ఆయన ఆ రోజు పిలిచి బాగా చేసావమ్మా బాగుంది సినిమా ఇట్స్ ఇట్స్ యువర్ సో మచ్ అనుకున్నా ఇప్పుడు నేను యాక్చువల్లీ ప్రతి యాక్టర్ని ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను అలాగే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి ఒక అప్రోచ్ ఉంటుంది టువర్డ్స్ యాక్టింగ్ మీ అప్రోచ్ అండి టువర్డ్స్ యాక్టింగ్ అంటే వాళ్ళు డైరెక్ట్ చేసినప్పుడు డైరెక్టర్ ఏం చెప్తారో అదే జస్ట్ ఇంకా అదే ఏం చెప్తే అదే మైండ్లో పెట్టుకోవడమా లేకపోతే సెట్లోకి వెళ్ళి మీ క్యారెక్టర్తో పాటు మీరు ఉంటూనే అదర్ క్యారెక్టర్ వైబ్రేషన్స్ కూడా తీసుకొని సో దట్ అందరిలోకి ఇమిడిపోయేలా మీ మైండ్లో ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం సో విచ్ ఈస్ యువర్ అప్రోచ్ అసలు మీ అప్రోచ్ ఏంటి టువర్డ్స్ యాక్టింగ్ ఫస్ట్ లెట్స్ స్టాక్ అబౌట్ అంబాజీపేట పద్మా క్యారెక్టర్ ఉంది పద్మా ఇలా ఉంటుంది అమ్మ వాళ్ళతో ఇలా ఉంటుంది తన టీచరు ఆ టీచర్ ఒక టీచర్గా ఒక చదువుకున్న అమ్మాయిగా ఆమె బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదా సో ఆయన నరేట్ చేసినప్పుడు ఓకే దిస్ ఇస్ పద్మ అని ఒక ఫిగర్ వచ్చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు అన్నట్టు సరౌండింగ్ ఆర్టిస్ట్ల వైబ్రేషన్ కూడా ఈక్వల్ గా ఉంటేనే ఫ్రీక్వెన్సీ పద్మ కూడా అంత ఈక్వల్ గా వర్క్ చేయగలుగుతుంది అంత వర్కౌట్ అవుతుంది సో నేను అది చూసుకుంటా పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది నాకు నేను వాళ్ళకి నా పద్మాని నేను హైలైట్ చేయాలి అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ నేను ఎంత తీసుకోవాలి వాళ్ళు ఎంత వరకు ఇస్తున్నారు అది నేను బ్యాలెన్స్ చేసుకుంటా లేదు అక్కడ ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ చేయాలి అని అంటే నాకు ఏదైనా ఆలోచన వస్తే డైరెక్టర్గా నడుపుతా పద్మ ఇలా చేయొచ్చా ఇలా ఉండొచ్చా ఉండొచ్చు ఆ లిబర్టీ ఉంది అనుకుంటే అయిపోదాం లేదు లేదు పద్మ ఇంతలోనే ఉండాలి ఇంతలోనే ఉంటాం లైక్ శేఖర్ సార్కి అవి ఉంటాయి రేణుక ఇంతే నవ్వాలి ఇలా నవ్వద్దు రేణుక ఏడిస్తే ఇంతే ఏడవాలి ఇలా ఏడవద్దు అలా కొన్ని ఉంటాయన్నమాట క్యారెక్టర్స్ కి అవి పర్టికులర్ గా డైరెక్టర్ అడుగుతా నేను ఎందుకంటే ఇంతే నవ్వే దగ్గర ఇంత నవ్వుతే క్యారెక్టర్ ది లెంత్ పెరిగిపోతుంది ఇంకా అంటే రేణుక వెరీ రీజనబుల్ అనే దగ్గర నుంచి రేణుక ఈజ్ శిల్ప ఫ్రం బామ కలాపం అయిపోతుంది అట్లా ఉంటది ఓకే సో ఎవ్రీ ఆర్టిస్ట్ కి పక్కన ఆర్టిస్ట్ ల ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వీళ్ళ రియాక్షన్స్ వాళ్ళ రియాక్షన్స్ కి మ్యాచ్ అవ్వాలి అంటే ఇప్పుడు నేనైనా వాళ్ళ డైలాగ్ ఉంది అంటే నా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి వాళ్ళకి అయితేనే వాళ్ళకి ఆ ఎమోషన్ పండుతుంది సో అది చాలా ఇంపార్టెంట్ నేను చాలా చూసుకుంటా కూడా ఒకవేళ అవతల వాళ్ళ నుంచి అది రావట్లేదు అంటే నా రేంజ్ నేను మెయింటైన్ చేసుకుంటా ఇంకా అది పెద్ద పెరగబాట్ తగ్గకుండా డిస్టర్బ్ అవ్వకుండా అలా మెయింటైన్ చేస్తాను చాలా చక్కటి గ్రాఫ్ అందరూ నేను తన ఇంటర్వ్యూ కూడా చేశాను మీకు పేరుగా చేసిన జగదీష్ 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 సంజీవి వస్తుంది నాకు తని యాక్చువల్లీ అందరూ జెలెస్ గా ఫీల్ అయ్యే యాక్టింగ్ కెరియర్ బట్ ఎందుకైంది ఏమైనా మనకు తెలియదు ఎగ్జాక్ట్ రీజన్స్ బట్ జస్ట్ మన జర్నీ గురించే మాట్లాడదాము ఆ జర్నీ అలా బ్రేక్ అవ్వడం అనేది తన పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేస్తే ఎంతో కష్టపడితే గానీ పాన్ ఇండియా ఫేమ్ రాదు అల్లు అర్జున్ లాంటి గారి సినిమాని మొత్తం తనే వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే అలా బ్రేక్ అయినప్పుడు ప్రతి ఆర్టిస్ట్ తనతో సంబంధం ఉన్న సంబంధం తనతో యాక్ట్ చేసిన యాక్ట్ చేయకపోయినా ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ చూపిస్తారు ఓకే తప్పు ఉప్పులు పక్కన పెట్టేస్తే మనకేం తెలియదు లేము కాబట్టి అబ్బా బ్రేక్ అయిపోయింది ఎంత కష్టపడితే వస్తుంది మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ న్యూస్ తెలిసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ అనేది మనం అక్కడ లేం కాబట్టి మనం పాజిటివ్ ఆర్ నెగటివ్ మనం జడ్జ్ చేయలేం అంతల్లా ఆ మనిషి ఒక్కరే ఆయనకు మాత్రమే తెలుసు అక్కడ ఏమైంది అది ఆయన పర్సనల్ అనేది పక్కన పెడితే ఐ నో సంజీవి వెరీ వెల్ జగదీష్ జగదీష్ సీ జగదీష్ ఆయన మేం సెట్ లో ఎలా ఉండేవాళ్ళము అనేది ఆయన మాతో ఎలా ఉండేవాడు అనేది నాకు తెలుసు సో నేను అక్కడ వరకే నాకు అంతకు మించి నాకు అవసరం లేదు నాతో ఎలా ఉంటున్నాడు నా చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నాడు అనేది నాకు కావాలి వెరీ ఫ్రెండ్లీ వెరీ డౌన్ టు అర్త్ ఆ చాలా కలిసిపోతాడు ఎట్లా అంటే కూర్చొని కలిసి కింద కూర్చొని కలిసి తిని అది మామ ఇది మేము మామ మామా అనుకుంటాం అది మామ ఇట్ల మామ అట్ల మామ అని ఎక్కువ గ్యాదర్ అయ్యేవాడు కాదు మేము గ్యాదర్ అయినప్పుడు సతాయించేదాన్ని నేనే ఆ అంటే నీ కాల్ముక్త బాధ్యాలను వదిలియ్య అని అంటాడు ఇట్లా ఉండేదనమాట మా ఫ్రెండ్షిప్ ఆ న్యూస్ విన్నప్పుడు అరే ఏమైందిరా ఎందుకురా ఇట్లా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది హీస్ గోయింగ్ త్రూ హిస్ టైమ్ ఇంకా దాన్ని ఏం బాధ అయింది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా ఇయ్యాలన్నా కూడా ఆలోచిస్తారు ప్రాజెక్ట్ అంటే వస్తుంది రాదు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆలోచన అయితే వస్తుంది కదా అదైతే గుర్తొస్తుంది అలా అయింది తనతోని అని ఐ ఫెల్ట్ బ్యాడ్ నిజంగా ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో ఏమైంది ఏం కాలేదు అని పక్కన పెట్టేసేయు చాలా చాలా అరుదుగా వస్తుంది అవును అసలు ఏదైతే గ్రాఫ్ బిల్డ్ చేసుకున్నాడో అవును అక్కడ ఎంత జరిగింది ఎంత జరగలేదు అనేది ఎవరికి తెలియదు వచ్చిందల్లా యూట్యూబ్ లో న్యూస్ లో వచ్చిందే మనం చూసాం అంతే మనకు కూడా మనం కూడా అక్కడ లేం కదా బాధ అయితే అయింది ఈవెన్ మై హస్బెండ్ ఫెల్డ్ బ్యాడ్ నేను విని దాన్ని బట్టి తన బెయిల్ మీద ఉన్నారు పుష్ప షూట్ కోసం బట్ బెయిల్ అంటే మరి చూడాలి అది అనేది గ్రేట్ టాకింగ్ టు యూ శరణ్య గారు ఐ వాంటెడ్ టు ఇంటర్వ్యూ అసలు అది చూసింది ఫిదా నుంచి అనుకుంటున్నాను బట్ నేను మధ్యలో గ్యాప్ తీసుకున్నాను ఇంటర్వ్యూస్ కి సో ఇట్స్ రైట్ టైం అనుకున్నాను మీరు మధ్యలో గ్యాప్ తీసుకున్నా కూడా మనం కలిసాం శశికి శశి టైం లో ఎగ్జాక్ట్ రైట్ దట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ అండ్ అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మీ ద్వారా రావడం అండ్ మీరు యాక్ట్ చేయడం అండ్ అలాంటి మంచి మంచి ఇంకా మీకు రావాలని తోటి గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇట్లానే ఇంకా మీ ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తే మేము కూడా మాకు తెలియని వాళ్ళ గురించి తెలుసుకుంటాము మూవీస్ కూడా కంటిన్యూ చేయండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్